సంస్థల్లో కూడా అక్కడ జరిగినటువంటి దృశ్యాలను సచిత్రంగా అన్ని సంస్థలు చూపించినాయి. ఆ తర్వాతే కదా కోర్టు స్టే ఎందుకు ఇచ్చింది, నిర్మాణాలకు సంబంధించి కోర్టు స్టే ఇచ్చింది, ఆ కూల్చివేతలకు సంబంధించి చాలా క్లియర్గా 11:30కే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కానీ ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి మరో 2 గంటల పాటు విధ్వంసం కొనసాగింది అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి బాధితులు చెబుతున్నారు. కోర్టులు తప్పు చేసినట్లే లేదా వ్యవస్థ తప్పు చేసినట్లే మీడియా సంస్థలు తప్పు చూపించినట్లే కేవలం మేం చేసేది మాత్రమే రైట్ అని అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు నిర్ణయం తీస్తారు, ప్రజలు ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచిస్తారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు రాజకీయ వేదికల మీద చేయాలి. అలానే మంత్రి హోదాలో ఉన్నప్పుడు హుందాగా అదే తరహాలో ఆ మంత్రిపరమైనటువంటి అంటే ఆ శాఖాపరమైనటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశమే ఉంటుంది. అన్నింటినీ కలగాబలగం చేసి చేస్తున్నటువంటి వ్యవస్థలో రాజకీయ విమర్శలు చేశారైనా వ్యక్తిగత దోషణలకి పాల్పడ్డారు. అసలు ఎక్కడా కూడా విధ్వంసం అంటే కూల్చివేతలే జరగలేదనేటువంటి మాట చెబుతున్నారు. కూల్చివేతలు జరగకపోతే అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేయండి, అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేయండి. కేవలం ప్రెస్ మీట్లలో మంత్రులు చెప్పేటువంటి మాటలు కాకుండా అధికారులు రిలీజ్ చేయాలి. ఇక్కడ ఎలాంటి కూల్చివేతలు జరగలేదు అనేటువంటి అఫిడవిట్ని నేరుగా కోర్టులోనే సబ్మిట్ చేయొచ్చు. స్టే తీసుకుని ఆ స్టే కాపీ ద్వారా ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి కూల్చివేతలు జరగలేదు, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాము, పలానా తేదీన మేము ముహూర్తం పెట్టాము కూల్చడానికి అనేటువంటి విషయాన్ని అధికారికంగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించవచ్చు. అటువంటి ప్రక్రియ కోర్టులో ఒక మాట చెప్తారు, బయట ఒక మాట చెప్తారు, ప్రజలను మిస్లీడ్ చేస్తారు. మేము చెప్పింది మాత్రం న్యాయం, ధర్మం, చట్టం మాదే అని చెప్పినటువంటి వాదనని వితండవాదం అంటారు. దీన్ని ప్రభుత్వం తరపున చేస్తున్నటువంటి వాదాన్ని వితండవాదం అంటారు. కాబట్టి అధికార పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఇలాంటి అంశాలపైన రియాక్ట్ అయ్యేటువంటి క్రమంలో హుందాగా గౌరవప్రదంగా వాస్తవాలకి దగ్గరగా ఉండేటువంటి మాటలు చెప్తే ప్రజలు కూడా నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రియాంక కేశవ్, అయితే నిన్న చంద్రబాబు క్యాన్వైపై ఆయన పర్యటనలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి కూడా జోగి రమేష్ ప్రస్తావించడం జరిగింది. అదే అంశంలో ఇప్పుడు జనసేన టీడీపీ కలిసే నడవచ్చు కదా, ఎందుకు ఇంకా అలా ఉన్నారని చెప్పి మాట్లాడడం, అలాగే దమ్ముంటే పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సింగిల్గా పోటీ చేస్తాను, సింగిల్గా ఎన్నికలకు వెళ్తానని చెప్పే ధైర్యం ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఎందుకు పదే పదే వైసీపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, దమ్ముంటే సింగిల్గా రావాలి, సింగిల్గా రావాలి, ఎలా చూడాలి? అంటే ఇది ఒక రకంగా ఒక రాజకీయ ఉచ్చు కింద వైఎస్ఆర్సీపీ దీన్ని అనుసరిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈ ప్రత్యేక హోదా అంశం పైన కావచ్చు, బీజేపీ టీడీపీ మధ్య ఒక చీలిక తీసుకొచ్చేటువంటి క్రమంలో పదే పదే ఇలాంటి వాదనలే చేశారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ప్రజలందరికీ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ధర్మ పోరాట దీక్షలని చెప్పని దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాష్ట్రంలో కూడా అనేక పట్టణాల్లో ఒక నిరసన ప్రదర్శనలు చేసినటువంటి పరిస్థితి. తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేసారు. ఇవన్నీ ఈ ఉద్వాసం ఇవన్నీ ఒక రకంగా చీల్చడం ద్వారానే అడ్వాంటేజ్ పొంది 2019 ఎన్నికల్లో గెలుపొందారేమో, ఈసారి కలిస్తే మళ్ళీ అటువంటి నష్టాలు జరుగుతాయనేటువంటి ఆలోచనతోనే ఈ చీలిక వ్యూహాన్ని అనుసరిస్తున్నారని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీతో కలవాలనేది మరొక పార్టీ డిసైడ్ చేసేటువంటి అవకాశం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. పైగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీ పొత్తులో ఉన్నాయనేటువంటి మాట 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఈరోజు కొత్తగా ఆయన బయటకు వచ్చి 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక అయోమయాన్ని ప్రజల మధ్య సృష్టించేటువంటి ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎలా పోటీ చేస్తారు, బీజేపీతో పొత్తు ఉన్నటువంటి క్రమంలో ఆ రెండు పార్టీలు కూర్చొని ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎంత పరిధిలో పోటీ చేయాలి, ఎవరికి ఎక్కడ సహకరించుకోవాలి అనేటువంటి విషయాలు ఆ రెండు పార్టీలు డిసైడ్ చేసుకుంటాయి. వైఎస్ఆర్సీపీ డిసైడ్ చేయదు కదా, లేదా పవన్ కళ్యాణ్ ఒక్కరే డిసైడ్ చేయరు కదా. 175 స్థానాల్లో మేము పోటీ చేస్తాం, మీరు మాత్రం మాకు మద్దతు ఇవ్వండి అని బీజేపీని చెప్పరు కదా. కాబట్టి పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అవగాహన లేని వ్యాఖ్యల్లాగా వీటిని పరిగణించాల్సి ఉంటుంది. కానీ అవగాహన లేని వ్యాఖ్యలు ఎంతమాత్రం కాదు, ఇది ఒక ట్రాప్లో భాగంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. పదే పదే తెలుగుదేశం విడిగా పోటీ చేస్తుందా, లేదా బీజేపీ విడిగా పోటీ చేస్తుందా, పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తుందా, దమ్ముంటేరా అనేటువంటి ఈ సవాళ్ళన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఏంటంటే గత ఎన్నికల్లో కావచ్చు, అంతకు ముందర ఎన్నికల్లో కావచ్చు, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఆ పార్టీ ముందడుగు వేసినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు వాళ్ళు అనుసరించినటువంటి వ్యూహం కావచ్చు, వ్యూహకర్తల వ్యూహాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఫలించినాయని మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. 175కు 175 సాధించడం అనేది ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో, అది నియంతృత్వంలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి ప్రక్రియ. కాబట్టి 175 అనేటువంటి మ్యాజిక్ని ఎవరు ప్రజలు కూడా నమ్మడం లేదు. కానీ ఏంటంటే అంతటి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే మరొకసారి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందనే ధోరణిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారనేటువంటి భావన మాత్రమే ఉంది. కానీ మంత్రులు చేస్తున్నటువంటి భాష్యాన్ని చూస్తే కనుక
ఏదో జరుగుతుంది మిగతా పార్టీలన్నిటిని కూడా పక్కదారి పట్టించడం ద్వారా 175 స్థానాలు గెలిచేటువంటి ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అనిపిస్తుంది తప్పితే వాస్తవం ఉంది అనేటువంటి భావం లేదు మరొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన జరిగిన దాడి విషయంలో కూడా జోగి రమేషే ముందు స్పందించారు ఆయనే రాయి వేయించుకున్నారు పసుపు రంగు రాయి అనేటువంటి వాదన కూడా చేశారు కాబట్టి ఇవన్నీ విచిత్రమైన పైగా హత్య రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడికే ఉంది హత్య రాజకీయాలకు పేటెంట్లు చంద్రబాబు నాయుడికి ఉంటే బాబాయ్ హత్య గురించి పదే పదే చర్చలు నడుస్తున్నాయి అధికారంలో ఉన్నారు ఒక క్లారిటీ ఇచ్చి అందరి నోళ్లు మూయించేటువంటి అవకాశం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉన్నాయి ముఖ్యమంత్రికే ఉంది సొంత సోదరు అంటే సొంత సోదరు అక్కడ వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి అలానే బాబాయ్ కూతురు మరోవైపు నుంచి పోరాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ హత్య రాజకీయాలు కూడా చంద్రబాబు నాయుడే కారకుడు అయి ఉంటే ఖచ్చితంగా ఆయన పట్టుకుని జైల్లో వేస్తే అడ్వాంటేజ్ వైసీపీకే ఉంటుంది కాబట్టి ఒకవేళ అటు చూపించే ముందు మరొకవేళ మన వైపు ఉంటుంది అనేటువంటి వాదనని వైసీపీ నాయకులు మర్చిపోతున్నారు కేవలం పిడివాదం చేయడం ద్వారా ప్రజల్ని నమ్మించడం ద్వారా మేమే కరెక్ట్ అనేటువంటి వాదనని తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లోకి రేపు లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇందులో భాగంగానే 175 సీట్ల ప్రకటన అనేది కూడా పదే పదే చేస్తున్నారు ఎన్నికల ముందర ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఎటువంటి అవకాశాలు ఉంటాయో ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ప్రకటించారు విడివిడిగా ప్రకటించారు అలానే సోము వీర్రాజు ప్రకటించారు వామపక్షాలు ప్రకటించారు అన్ని పార్టీలు అదే విధంగా వ్యవహరిస్తాయి ముందుగా సింగిల్గా వస్తేనే సింహం సింగిల్గా వస్తేనే మగాడు అంటే 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి అన్ని పార్టీలను కలుపుకొని చంద్రబాబు నాయుడు మీద పోటీకి వెళ్ళారు మరి దాని గురించి ఏం సమాధానం ఇస్తారో వాళ్ళే చెప్పాలి కాబట్టి ఇది రాజకీయం రాజకీయం అనేది ఒకరిపైన ఒకరు ఎత్తుగడ వేయడం అనేది సహజం ఒకరిపైన ఒకరు పై చేయి సాధించేటువంటి క్రమంలో అనేక వ్యూహాలను అనుసరిస్తారు కానీ మీరు చెప్పిన విధానంలోనే మిగతా పార్టీలు నడవాలి అంటే అది సాధ్యం కాదు అది నియంతృత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది అందుకనే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం విషయంలో అడుగంటిపోతున్న ఆశలు అనేటువంటి వాదనను పవన్ కళ్యాణ్ పదే పదే అందుకే తెలియజేసి ఈరోజు చేసినటువంటి ప్రకటనలో కూడా పదే పదే ఆయన చెప్తున్న మాటలు అవే నిరసన తెలియజెప్పే హక్కు కనీసం ప్రశ్నించే హక్కు కూడా ఉండదా మేము వీధుల్లోకి వస్తే ఎందుకు నిర్బంధిస్తున్నారు గ్రామస్తులను కలుస్తామంటే వచ్చేటువంటి సమస్య ఏంటి 15 అడుగులు ఎంట్రీ ఉన్నటువంటి ఒక గ్రామానికి 120 అడుగుల రోడ్డు అవసరమా అనేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇడుపులపై మీద రోడ్డు వేస్తామన్నావు కూలదోస్తామన్నావు వీటి గురించి కాదు కదా ఇవి ఆ రాజకీయ ఆరోపణలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ ఆరోపణలు చేస్తారు కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ముందు సహేతుకమైనటువంటి అంశాలకు వివరణ ఇచ్చిన తర్వాత రాజకీయ ఆరోపణలు రాజకీయ వేదికల మీద ఎలా అయినా చేయొచ్చు కానీ అటువంటి పరిస్థితి లేనప్పుడే ఇలాంటి గందరగోళాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలే సరైన నిర్ణేతలు రేపు ఎన్నికలప్పుడు ప్రజలు ఎన్నికల గురించి ఆలోచిస్తారు అప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రియాంక రైట్ సార్ థ్యాంక్ యూ